కథానాయకుడు సినిమా నాకు ఎంత నచ్చిందో అంతకంటే ఎక్కువ నాకు మహానాయకుడు నచ్చింది. బసవ తారకం గారి గురించి చెప్పే డైలాగ్ అయితే నేను ఏడ్చాను, అలాగే అసెంబ్లీలో ఆయనకు జరిగిన అవమానం అనేది ఎక్కి ఏడ్చాను. నేను ఇంత ఏడుపు ఎప్పుడు ఈ మధ్య ఎప్పుడు ఆడలేదు. మహానాయకుడి సినిమా ఎంత గొప్పదో, ఆయన నటన ఇంకా అంత గొప్పది. ఆయన తెలిసి ఆయన కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ ఇది. నాన్నగారంటే ఆయనకి ఎంత అభిమానం, ఎంత ప్రేమ అన్నా తెలుసు. ఆయన ప్రేమతో ఇష్టంగా చేసిన సినిమా ఇది. ఐ లవ్ ఇట్, ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ బాలా, థ్యాంక్ యూ. నేను ఎన్టీ రామారావు గారు క్లిప్పింగ్స్ చూశాను, అండ్ ఇవాళ బాలకృష్ణ గారు వైల్ హీ వాజ్ ప్లేయింగ్ ఎన్టీ రామారావు గారు, ఇట్ ఈస్ అమేజింగ్ ద వే హీ డెల్వ్డ్ ఇన్ టు ద రోల్. పైసా వసూలు చేసినప్పుడు బాలకృష్ణ గారు వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్, అండ్ టుడే వాట్ వీ సా హిమ్ ఆన్ స్క్రీన్ హీ ప్లేడ్ ఎన్టీ రామారావు గారు, అండ్ ఇట్ వాజ్ వీవర్ ఆల్ స్ట్రక్ ద వే హీ ప్లేడ్ దిస్ రోల్. సో సటిల్, సో బ్యూటిఫుల్, సో జెన్యున్ అండ్ సో ఆనెస్ట్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు ఫర్ ప్లేయింగ్ దిస్ రోల్ సో బ్యూటిఫుల్లీ. అండ్ ఆల్సో క్రిష్, ద వే హీ హ్యాండిల్ ద హోల్ ఫిల్మ్, వీ సా పార్ట్ వన్ అండ్ నౌ వీ సా పార్ట్ టూ, సో బ్యూటిఫుల్లీ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ హీ హ్యాండిల్ ద ఫిల్మ్. విద్యా బాలన్, హ్యాట్స్ ఆఫ్ టు హర్. లైక్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎన్టీ రామారావు గారు'స్ వైఫ్ ఆఫ్టర్ ఐ సా విద్యా బాలన్. సో బ్యూటిఫుల్ ఫిల్మ్, ఐ లవ్ ద క్లైమాక్స్. థియేటర్లో కూర్చుని చూసినప్పుడు ఆల్ ఆఫ్ అస్ వీ హ్యాడ్ టీయర్స్ ఇన్ అవర్ ఐస్. ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్స్ ఇట్ టు. థ్యాంక్ యూ సో మచ్. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు కొంచెం కింద నుంచండి పైకి. ఎన్టీ రామారావు గారు నట విశ్వరూపం చాలా సినిమాల్లో చూసాం. ఎన్టీ రామారావు గారు జరిగిన అన్యాయాలు చాలాసార్లు టీవీల్లో చూసాం, పేపర్లో చూసాం, చాలా కాలం అయిపోయింది. బట్ ఇవాళ సినిమాలో చూస్తుంటే పార్ట్ వన్ చూశాను బాలయ్య. నిజంగా నాకు నేను డిసప్పాయింట్ అయ్యా పార్ట్ వన్ చూసినప్పుడు. ఈ సెకండ్ పార్ట్ చూసినాక మాత్రం నాకు అసలు గూస్ బంప్స్ వచ్చేసింది. మళ్ళీ ఆ రామారావు గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది. అద్భుతంగా చేశాడు బాలయ్య బాబు సినిమా. అంతకంటే బాగుంది, చాలా బాగుంది. మా క్రిష్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ చూపించాడు. అండ్ ఎప్పుడో బడిపంతలో చూశాను రామారావు గారు అలాంటి క్యారెక్టర్ చేయటం. అంతకంటే బాగా చేశాడు నిజంగా చెప్పాలంటే. తండ్రిని మించిన తనే అనిపించాడు మా బాలయ్య. బట్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ రిక్రియేట్ చేసి మళ్ళీ గుర్తు చేశారు. అప్పట్లో మేము రోడ్ల మీదకి వచ్చాం, పిల్లలుగా కాలేజీలో ఉన్నాం అప్పుడు. అది ఇప్పుడు చూసేసరికి పాత జ్ఞాపకాలు చాలా వచ్చినాయి. మా తరం వాళ్ళందరికీ చాలా మళ్ళీ అన్నీ పాత స్మృతులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అద్భుతమైన సినిమా తీశాడు బాలయ్య. హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య అండ్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్. థ్యాంక్ యూ. ఇంతవరకు బాలకృష్ణ గారి సినిమాల్లో ఎమోషనల్ డైలాగ్స్ అయినా ఆయన మంచి మాస్ డైలాగ్స్ చెప్తే ఏళ్ళేస్తారు, కానీ దీంట్లో ఏళ్ళు తప్పట్లో వేస్తారు. దీంట్లో ఆవిడ వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ అని తెలిసి రామారావు గారు అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఆ సీన్లో ఇక్కడ అందరూ నాతో సహా విపరీతమైన క్లాప్స్ కొడతారు. మొత్తం రేపు థియేటర్లో అందరూ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటారు. ఎలాగైతే తారకం గారు చనిపోయినప్పుడు రామారావు గారు మాట్లాడారు, ఆవిడెప్పుడూ నాలో నాలాగే బ్రతుకుంటారు. అలాగే రామారావు గారు ఎప్పుడు బాలకృష్ణ గారిలో అలాగే అలా నిక్షిప్తమై ఉన్నారు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అండ్ క్రిష్ ఎక్స్ట్రాడినరీ టైం. సినిమా అయితే ఇట్స్ అన్ ఎమోషనల్ ఫిల్మ్. రామారావు గారి ఇంట్లో ప్రేక్షకులు కూర్చున్నట్టు నిజంగా చాలా సూపర్ సూపర్ సూపర్. నాయకుడు ఎక్స్ట్రాడినరీగా ఉంది, అద్భుతంగా ఉంది. చాలా సీన్స్లో అందరూ ప్రేక్షకులు క్లాప్స్ కొడతారు.
వెళ్ళమని నీళ్ళు పెడతారు. బాలకృష్ణ గారు రామారావు గారు లాగా గొప్పగా యాక్ట్ చేశారు. అసెంబ్లీ సీన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. లాస్ట్లో బసవ తారకమ్మ చంద్రబాబు అది కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ఒక బ్రహ్మాండమైన సినిమా చూసామని అనుభూతి కలిగింది. ఈ సినిమా సూపర్ హిట్. ఆల్ ద బెస్ట్ బాబు. అన్నగారి బాధ, అన్నగారి ఆవేశం, అన్నగారి బలం, అన్నగారి బలహీనత, అన్నగారి జీవితం, ఒక 2.5 గంటలు బాలయ్య బాబు గారి నటనలో బాలయ్య గారి పెర్ఫార్మెన్స్ చూడటం జరిగింది. నాకైతే కొన్ని చోట్ల గూజ్ బంప్స్ వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ అయితే వండర్ఫుల్. సో డెఫినెట్గా ఇట్స్ ఎ పర్ఫెక్ట్ పొలిటికల్ ఎమోషనల్ డ్రామా. సో డోంట్ మిస్ ఇట్. మహానాయకుడు అలాగే రానా గారు చంద్రబాబు నాయుడు గారి పాత్రలో, అలాగే కళ్యాణ్ రామ్ గారు హరికృష్ణ పాత్రలో చాలా బాగా చేశారు. అలాగే టీం అందరికీ, పనిచేస్తున్న ప్రతి ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. You'll be surprised and you'll see a very, very interesting political film, brilliantly performed. Balai Babu, the whole works, Vidya Balan Garu, Rana, Andhra, they've done extremely well. You'll be in for a big surprise. Repich Chodandi, you'll enjoy this movie a lot. All the best to all of you. Thank you. నమస్కారం అండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక 2-3 ముక్కల్లో చెప్పలేము. అంటే అంత ఎమోషనల్ జర్నీ ఇది. అసలు బాలయ్యబాబు చేసిన పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా అసలు ఎవ్రీ సెకండ్ మనకి అన్నగారిని చూస్తున్నామా లేకపోతే బాలయ్యబాబుని చూస్తున్నామా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా ఉంది. నా పర్సనల్గా అయితే ఈ సినిమా చూస్తే ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అనే ఒక ఎన్సైక్లోపీడియా లాంటి సినిమా ఇది. బసవ తారకం లాంటి ఒక భార్య ఉన్న ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి అడ్వైజులు ఇస్తారని అన్నీ ఒకసారి చూస్తుంటే అసలు నిజంగా ఇది ఒక ఎమోషనల్ వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీలో అనిపించింది. అంత ఎమోషనల్గా మనకి ఈ సినిమాని మనకు చూపించిన కృష్ణకి, బాలయ్యబాబుకి, ఎన్పీకే ప్రొడక్షన్స్ మొత్తం అందరికీ కూడా చేస్తున్న నిజంగా ఈ సినిమా అనేది మొత్తం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీగా చూస్తే మాత్రం ఇది చాలా ఎమోషనల్ అనిపించింది. అందరూ చూస్తారు నేను. థ్యాంక్ యూ. అన్నగారి బాధ రెండు జనమే. ఆ జనం కథ చెప్పిన బాలయ్య గారికి నమస్కారం. నేను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పెద్దవాడ పాత బస్ స్టాండ్ దగ్గర రామ్లాల్ గారి దిష్టి బొమ్మ తగిలించి పెడుతున్నాం. దాంట్లో నేను కూడా పార్టిసిపెంట్ని. అప్పుడు నాకు 10 ఏళ్ళు. దాంతో నాకు మొదలైంది. అవును, ఎమోషనల్ మూమెంట్ అది. తండ్రికి మనం గుర్తుగా ఎన్నో చేస్తుంటాం. తండ్రికి నివాళులు అర్పిస్తాం. ఆయన కథని హరికథగా, రామకథగా అందరికీ చెప్పడం ఆయన జన్మ ధన్యమైంది. తాతమ్మ గారి నుంచి బాలయ్య బాబు సినిమాల్లో ది బెస్ట్ ఫిలిం, ఆయన గ్రేటెస్ట్ ఫిలిం ఇది. వీ షుడ్ థ్యాంక్ బాలయ్య గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.